హలో వియర్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ బైక్స్ బై భరత్ ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది ఈ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పాస్తో మన సొంత రాష్ట్రంలో జాబ్ స్టూడెంట్స్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్లో సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నోటిఫికేషన్ స్టూడెంట్స్ ఇది అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి కమెన్స్మెంట్ వచ్చేసి నైన్త్న స్టార్ట్ అవబోతుంది స్టూడెంట్స్ నైన్త్ జూలైన స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎయిత్ మనకు నెక్స్ట్ మంత్ ఎయిత్ వరకు అయితే టైం ఉంది అండ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ట్వంటీ థర్డ్ వరకు టైం ఇవ్వడం అయితే జరిగింది సార్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ వరకు సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ సో పోస్టింగ్ ఎక్కడ ఉండబోతుంది ఎన్ని పొజిషన్స్ ఇవన్నీ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ట్యాప్ చేయండి స్టూడెంట్స్ సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కనుక నచ్చితే ఎండ్లో వీడియో లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మీ అందరి కోసం ఇంత మంచి వీడియోస్ చేస్తున్నందుకు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మ్యాక్సిమం వీడియోస్ షేర్ చేయండి ట్రై చేయండి సో లెటస్ గెట్ ఇంటు యాక్చువల్ వీడియోస్ స్టూడెంట్స్ చూసుకుంటే కనుక మనకు ఈ పొజిషన్స్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ జనరల్ నేమ్ ఆఫ్ ది కేటగిరీ వచ్చేసి ఎయిట్ పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది అందులో ఎయిట్లో అన్ రిజర్వ్డ్కి ఫైవ్ పొజిషన్స్ అలాగే ఓబీసీకి టూ పొజిషన్స్ ఎస్టీకి వన్ పొజిషన్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ అండ్ ఇది వచ్చేసి సెవెంత్ సిపిసి ప్రకారం అయితే లెవెల్ టూ స్టూడెంట్స్ ఇది మనకు చూసుకుంటే కనుక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏజ్ చూసుకుంటే టెన్ ప్లస్ టూ ఆర్ ఇంటర్మీడియట్ అది ఈక్వెలెంట్ అని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి లేదంటే థర్టీ ఫైవ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ వస్తే సరిపోతుంది ఏజ్ లిమిట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు సరిపోతుంది స్టూడెంట్స్ అలాగే మనం జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్ అండ్ ఏ చూసుకుంటే కనుక ఫైవ్ పొజిషన్స్ ఉన్నాయి అన్ని టూ పొజిషన్స్ ఈడబ్ల్యూఎస్ వన్ పొజిషన్ ఓబీసీ వన్ పొజిషన్ ఎస్సీ వన్ పొజిషన్ ఇది చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ పాస్ చేసి సరిపోతుంది అండ్ అకౌంటెన్సీ ఆ సబ్జెక్ట్ అనేది ఉంటే ప్రొఫిషియన్సీ బాగుంటుంది అందులో కంప్యూటర్ టైపింగ్ ఫీడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఉండాలా అండ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఉంటే సరిపోతుంది ఏజ్ లిమిట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్ అలాగే జూనియర్ సెక్రటరీట్ అసిస్టెంట్ ఎస్ఐండ్పీ కనుక చూసుకుంటే ఫైవ్ పొజిషన్స్ వీటికి కూడా అన్ రిజర్వ్ టూ పొజిషన్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ వన్ పొజిషన్ ఓబీసీ టూ పొజిషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ అండ్ ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది దాంతో పాటు ప్రొఫిషయన్సీ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉండాలా థర్టీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఆ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీ ఉంటే సరిపోతుంది అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్ సో ఇది ఒక నోట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ థర్టీ ఫైవ్ వర్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి థర్టీ వర్స్ పర్ మినిట్ హిందీ ఉంటే సరిపోతుంది సో టోటల్ సాలరీ మనకి చూసుకుంటే మనకు ట్వంటీ నైన్ థౌసండ్ అప్రాక్సిమేట్లీ వస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంక్లూడింగ్ మినిమం పే ఆఫ్ హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని నేను క్లాస్ ఎక్స్ సిటీ స్టూడెంట్స్ ఇది ఓకే సో నెక్స్ట్ డీటెయిల్గా జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుందాం మనము జాబ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మీరు వచ్చేసి అసిస్టెంట్ ప్రొవైడ్ చేయాలి ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఫినాన్స్ కానీ అకౌంట్స్ స్టోర్స్ కానీ పర్చేస్ ఎనీ అదర్ డ్యూటీస్కి మీరు ఒక చిన్న అసిస్టెన్స్ అంటే హెల్ప్ చేస్తూ ఉండాలన్నమాట సో బెనిఫిట్స్ అండ్ కౌన్సిల్ సర్వీస్ చూసుకుంటే కనుక దిస్ పోస్ట్ క్యారీ యూజువల్ అలయన్సెస్ డిఎన్ఎస్ హౌడ్ హౌడ్రెండ్ అలయన్సెస్ ట్రాన్స్పోర్ట్ అలైన్సెస్ యాడ్ అడ్వీజబుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అనమాట సో నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా అప్లికేబుల్ అయితే ఉండడం జరిగింది మీరు మీరైతే అప్లై చేసేవాళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలా అలాగే దాంతోపాటు ఖర్చు కొన్ని ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు అప్లై చేసేవారప్పుడు టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో చేస్తారా హిందీలో చేస్తారా అనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు టేక్ ద ఎగ్జామినేషన్ టైపింగ్ టెస్ట్ ఓన్లీ ఇన్ ద మీడియండియం దే హప్టెడ్ ఫర్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ ఇండికేట్ ద మీడియం ద ఆప్షన్ విల్ బీ డీమ్ టు బీవ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అని క్లియర్గా చెప్పడం జరిగింది సో మీరు ఏ ఆప్ చేసుకోకపోతే ఇంగ్లీష్ మీడియం డిఫాల్ట్గా పెడతారు హార్డ్ కాార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ షుడ్ బి అకప్లీడ్ బై సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రివెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా ద ప్రిస్క్రైడ్ క్వాలిఫికేషన్స్ షుడ్ బి అప్టైండ్ త్రూ రికగ్నైజ్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్ ఎక్సెట్రా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఆర్ వితౌట్ ఎన్క్లోజర్స్ డాక్యుమెంట్స్ రివ్యూడ్ ఆర్ లయబుల్ టీ బి రిజెక్టెడ్ అని క్లియర్గా చెప్పడం జరిగింది సార్ యాజ్ అ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బీ డన్ ఆన్ బేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ నిషన్ అప్లికేషన్ ఫార్మ్ విద అప్లికెన్స్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఓన్లీ యాక్యురేట్ ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫనిష్డ్ బై ద అప్లికేంట్స్ ఫనిషింగ్ ఆఫ్ రాంగ్ విల్ డే బిఏ డిస్క్వాలిఫికేషన్ అని క్లియర్గా చెప్తున్నాను సో మీ అప్లికేషన్ బట్టే వాళ్ళు మిమ్మల్ని స్టాబ్లిష్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అప్లికేషన్ పంపించేటప్పుడే క్లియర్గా ఫుల్ డాక్యుమెంట్స్తో పాటు అప్లోడ్ చేయండి స్టూరెంట్స్ దాంతోపాటు ఇన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్వెలెంట్ క్లాస్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ ఏ పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ యాజ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ద రక్వైమెండెడ్ దెన్ ద క్యాండిడేట్స్ టు ప్రొడ్యూస్ ఆర్డర్ ఆర్ లెటర్ అని క్లియర్గా చెప్పడం జరిగింది స్టూడెంట్స్ సో ఇది స్టూడెంట్స్ మనకు ఇందుట్లో డెసిషన్ ఆఫ్ డైరెక్టర్ సిఎస్ఐఆర్ ఐఏసీటీ ఫైనల్గా ఉంటుంది స్టూడెంట్స్ ఇందుట్లో ఎవరు దాన్ని ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అని చేయొచ్చు ఈ నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అయినా కూడా చేయొచ్చు స్టూడెంట్స్ సో మనకు వచ్చేసి డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ ఎనీదర్ అప్డేట్స్ యాజ్ ద మేబీ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ సిఎస్ఐఆర్ ఐఐసిటి వెబ్సైట్ అని క్లియర్గా చెప్తున్నారు క్యాండెట్స్ ఆర్ రిక్వెస్ట్ టు హ్యావ్ అన్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో ఏంటంటే మీకు రిటర్న్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది వెబ్సైట్లో పెడతారు సో మీరు వచ్చేసి ఈమెయిల్ ఐడి యాక్టివ్ అండ్ మొబైల్ నెంబర్ అది మీరు యాక్టివ్ ఉంచుకోండి ఎందుకంటే ఈ ప్రాసెస్ అయిపోయే వరకు మీకు ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది రావడం జరుగుతుంది ఏదైనా కాల్ లెటర్స్ కానీ ఏ ఇంటిమేషన్ దాని నుంచి రావడం జరుగుతుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రొబేషన్ ఫర్ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ అనమాట ఇక్కడ చూడండి ప్రొబేషన్ టూ ఇయర్స్ ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ వాజ్ చార్జ్ ఆఫ్ ది పోస్ట్ ప్రొబేషన్ పీరియడ్ మే ఎక్స్టెండెడ్ బై ద కాంపిటేటివ్ అథారిటీ ఇఫ్ నీడెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంపిషన్ ఆఫ్ పీరియడ్ దే విల్ బీ కన్సిడర్ ఫర్ కన్ఫర్మేషన్ విత్ ద ఎక్స్టాండ్ రూల్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ నాట్ పర్మిట్ టు అప్లై ఫర్ అపాయింట్మెంట్ ఎల్స్ వేర్ జ్యూరింగ్ దొఫెషనల్ పీరియడ్ అండ్ ఇఫ్ ది హెవ్ అప్లైడ్ ఫర్ ఎన్ పోస్ ఎనీ ధరస్ బిఫోర్ జాయినింగ్ ది హ్యావ్ టు ఇంటిమేట్ ద డీటెయిల్స్ అప్లికేషన్ ఇండియే డీటెయిల్స్ జాయిన్ దన్స్టి్యూట్ సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సెలెక్ట్ అయ్యాక ఎక్కడ జాబ్ అప్లై చేయడానికి మీరు అసలు ఎలిజిబుల్ కాల్ స్టూడెంట్స్ ఎందుకంటే మీరు అప్లై చేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు మీరు ఒకవేళ ఇందులో జాబ్ జాయిన్ అవ్వకముందు ఏదైనా అప్లై చేస్తే దాని పర్మిషన్ తీసుకోవాలి ఎగ్జామ్ రాయడానికి రిక్రూట్మెంట్ ఆఫ్ ది అబపోసిస్ గవర్న బై సిఎస్ఐర్ ఐఆర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ సర్వీసెస్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సో ఇది స్టూడెంట్స్ ఎక్స్ మెన్స్ ఇవన్నీ ఉన్నాయి ఏజ్ లిమిటేషన్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అని చెప్పి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అండ్ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ యాజ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం స్టూడెంట్స్ సో అనేసర్ వన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు లేటెస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రిస్క్రైప్ ఫార్మేట్లో ఇవ్వడం ఇవ్వాలి స్టూడెంట్స్ ఆ కాంపిడేటర్ ద క్రూషల్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ బై క్యాండిడేట్ ఎల్బీ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎయిత్ ఆగస్ట్ వరకు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ అలాగే దాంతో మనం మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకుంటే ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకుంటే క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ fulfilling all necessary eligibility criteria as recommended by the screening committee will be invited for open competitive written examination and typing test on computer and clear message. The proficiency in computer timing speed and in using computer will be only by disqualifying nature and the final merit list will be prepared on the basis of the Performance of the candidates in the competitive written examination and MATA. Okay, the merit list will only comprise of those candidates who have qualified the proficiency test in computer typing. Okay, students, merit list and computer typing test qualify the proficiency test for those posts. There will be two papers paper 1 and paper 2. The second paper will be valid for the candidate who secure the minimum threshold marks to be. డిటర్మన్ అయిపోయి సెలక్షన్ కమిటీ ఇన్ ద ఫస్ట్ పేపర్ అనమాట సో ఫస్ట్ పేపర్లో మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే సెకండ్ పేపర్ మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది ద ఫైనల్ మెరిట్ లీస్ ప్రిపేర్ అన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అప్టెండ్ వి్యాడెట్స్ ద పేపర్ టూ సిలబస్ చూసుకుందాం స్టూడెంట్స్ ఇక్కడ సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సిలబస్ కూడా చూసుకుందాం మనము అలాగే జూనియర్ సెక్రటరేట్ జనరల్ ఎఫ్ఐండ్ ఎస్ఐంపి చూసుకుంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్ పార్ట్ సో మోడ్ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ టువెల్త్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్ పేపర్ వర్క్ వచ్చేసి నైంటీ మినిట్స్ ఉంటుంది మెంటల్ అబిలిటీ టెస్ట్ ఉండడం జరుగుతుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్ నో నెగిటివ్ మార్క్స్ స్టూడెంట్స్ దీంట్లో సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో కనుక చూసుకుంటే కనుక మనకు ఏమే ఉంటాయని క్లియర్గా నేను చెప్తాను వినండి సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్ జడ్జ్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది పార్ట్ టూ వచ్చేసి వన్ అవర్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది వన్ నెగిటివ్ మార్క్ అయితే ఎవరి ఇయర్ రాంగ్ యాన్సర్కి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది కూడా వన్ వన్ నెగిటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది సార్ ఎవరీ రాంగ్ యాన్సర్కి సో అలా ఇదైతే మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా అనేది కూడా చెప్పడం జరిగింది అప్లై ఎలా చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆ రిక్వైర్ టు అప్లై ఆన్లైన్ ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది దీని తర్వాత హార్డ్ కాపీ మీరైతే అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది సో మీరు క్యాండిడేట్స్ నీడ్ టు నోట్ డౌన్ అప్లికేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ టేక్ ఎ ప్రింట్ అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసింది అండ్ ఎక్సెట్రా సో హ్యాస్ టు రీచ్ మీరు దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు అన్నీ మీరు సీఎస్ఐఆర్ ఐఐసిటి హైదరాబాద్కి పంపాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ హూ హార్డ్ కాపీస్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూడబ్ల్యూ బీ సమరీ అని క్లియర్ చెప్తున్నారు స్టూడెంట్స్ సో ఇక్కడ ఇందాక చెప్పాను మీ క్యాండిడేట్స్ వచ్చేసి వంద రూపాయలైతే డైరెక్ట్ సిఎస్ఐఆర్ ఐఏసీటీ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ దీనికైతే ఎగ్జామ్ కోసం అయితే ఇది మీరైతే హార్డ్ కాపీస్ అయితే పంపించాల్సి ఉంటుంది సో ఇది స్టూడెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు మన టెన్త్ ఇంటర్మీడియట్ పాస్ తోటి మన హైదరాబాద్లో జాబ్ సో పంపించేటప్పుడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని మెన్షన్ చేసి ఇక్కడ పోస్ట్ కూడా రాసి సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్ సిఎస్ఐఆర్ కెమికల్ టెక్నాలజీ ఉప్పల్ రోడ్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్ సెవెన్ తెలంగాణ ఆనర్ బిఫోర్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ అనమాట సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక హార్డ్ కాపీ అప్లికేషన్స్ అలాగే మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ దాంతోపాటు ఎన్వలప్ మీద ఇది అడ్రస్ రాసి పంపించారు స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ ఇది ఒక మంచి అలాగే దాంతో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా ఇంక్లోజ్ చేయండి ఇక్కడ క్లియర్గా చేశారు సైన్డ్ కాపీ ఆఫ్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫార్మ్స్ కాపీ ఆఫ్ అక్నాజ్మెంట్ రిమిటెడ్ అప్లికేషన్ ఫీ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ క్రాఫ్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్ట్ ఫోటోస్ కాఫీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఇఫ్ ఎనీ అలాగే ఎన్ఓసి ఇఫ్ ఎనీ గవర్నమెంట్స్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంటాయి ఇది స్టూడెంట్స్ మీ అందరి కోసం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్ అలా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి కోసం ఒక చిన్న ఎక్స్క్లూసివ్ బైట్తో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే